తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామం. ఏలేశ్వరం ఎర్రవరం మధ్యగల కాలనీలో గత 2 రోజుల నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించారు. విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి నీళ్లు కూడా లేకుండా పోయాయని, ఎన్నిసార్లు అధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోకుండా పోయారని తెలిపారు. మాకు విద్యుత్ సరఫరా తక్షణమే చేసే విధంగా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలియజేశారు. మంచినీళ్ళు కూడా సదుపాయం లేని పరిస్థితిలో ఉన్నాం. మరి దయచేసి ఈ యొక్క ప్రభుత్వం మాకు మరి ఇలాగా ఈ బాధల్లో ఉన్న మమ్మల్ని లేవనెచ్చారని, మా కరెంటు ఏ పూట కూడా ఆప్షన్ లేకుండా మాకు దయచేయాలి. ఎందుకనగా నిరుపేదంగా ఉన్న మా దారి చెన్ని లేదు. సరిగా కరెంట్ ఉండలేదని, మా కరెంటు ఉండేలాగా మీ అందరే రచ్చగా చెయ్యాలని మేము అందరం మనవాడుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మాకు వారం రోజులు అసలు మాకు కరెంట్ ఉండలేదండి. కరెంటు కాకపోయినా వాటర్ కూడా పిల్లలు కూడా మంచినీళ్ళు లేవండి. పిల్లలు పెద్దలు మంచినీళ్ళు సేలవు. ఈది పొలాలు కూడా లేవండి. అద్దెలు అన్నావును ఈ మా ట్యాంకులు కూడా లేవండి. మంచినీళ్ళు అందరం కూడా ఇబ్బంది పడుతున్నాండి. కరెంటు గురించి అయితే మాకు ఎప్పుడు కూడా తీయకుండా మా కరెంటు